నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ డిపిఓ ఆదేశాల మేరకు నందిపేట గ్రామ పంచాయతీ రిటర్న్ ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మాదా రవికుమార్ విజయం సాధించారు. మాదా రవికుమార్ కి 9 ఓట్లు రావడంతో ఆయనకు ఉప సర్పంచ్ పదవి బాధ్యతను అప్పగించారు. ఎన్నికల కమిషన్ ఎం కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మన్పూర్ భూమేష్, గంధం సాయి, కొండి గంగాధర్, రఫీఖాన్, రాపల్లి గంగుబాయ్, రాజోరి లక్ష్మి, షేర్ల అనసూయ, షేక్ బేగం, జేబిన్ పాల్గొన్నారు. చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. నేను నేను మీ పేరు చెప్పు. ఎన్నో బాగుంది. అను నేను అను నేను తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఎన్నికల మేరకు భారత రాజ్యాంగం ప్రకారము నందిపేట్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నుకొనబడినాను. ఈ రోజు నుండి నేను నా విధి నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తానని మరియు నందిపేట గ్రామ పంచాయతీ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎలాంటి దుర్వినియోగంకు పాల్పడనని భక్తిపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. నా పేరు ఎం కిరణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి నందిపేట్. నాకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టరు మరియు డిపిఓ గారి ఆదేశానుసారము నందిపేట్ ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక నిర్వహించమని చెప్పి రిటర్నింగ్ అధికారిగా నియమించడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు అనగా తేదీ 25/2/2022 రోజున ఉదయం 11 గంటలకి నందిపేట్ గ్రామ పంచాయతీ యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంకు మొత్తము కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీని లోపల శ్రీ మాధవ్ రవికుమార్ మరియు శ్రీ వాసరి రామచందర్ ఇద్దరూ కూడా ఉప సర్పంచ్ పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. దీని లోపల మాధవ్ రవికుమార్ గారికి 9 ఓట్లు వచ్చాయి. శ్రీ వాసరి రామచందర్ గారికి 6 ఓట్లు వచ్చినందున శ్రీ మాధవ్ రవికుమార్ 11వ వార్డు మెంబరును నందిపేట్ గ్రామ పంచాయతీ యొక్క తదుపరి ఉప సర్పంచ్ గా నియామకము చేసినట్లు ఎన్నికల అధికారినైన నేను ప్రకటించడం జరిగినది. కరంతో నందిపేటలో అభివృద్ధి పనులు రేపటి నుంచే చాలేస్తానని మాటిస్తున్నాను.